అందరికీ నమస్కారం. ఇన్ని రోజులు మన ఛానల్లో వేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము. బెంగళూరు సంబంధించిన ప్రతి వీడియోలు కూడా ఇంతవరకు మేము చూపించిన వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు. ఇకపై నుంచి మీరు కామెంట్ సెక్షన్లో ఏ టెంపుల్ అయితే మెన్షన్ చేస్తారో ఆ టెంపుల్ని వెళ్ళి మేము దగ్గరుండి మొత్తం షూట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. అక్కడ ఉన్న విశేషాలు మరియు టెంపుల్ టైమింగ్స్ ప్రతిదీ కూడా టెంపుల్స్ నుంచి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే మేము తీసుకొని వస్తున్నాము ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఇప్పటి వరకు మీరు మమ్మల్ని ఎంత బాగా ఆదరించారో అలానే మరింతగా ఆదరించాలని మీకోసం మా యొక్క కొత్త ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. దానికి మీ సహకారం కావాలని అందరినీ కోరుతున్నాము. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీ సెల్కు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో చక్కటైన టెంపుల్ అయిన మార్బల్ టెంపుల్ అయితే వచ్చాము. మనం పింక్ మార్బల్ టెంపుల్ అనమాట. ఇది చాలా అంటే చాలా విశాలంగా ఎంతో సుందరంగా ఉంది టెంపుల్. ఈ టెంపుల్కి పింక్ మార్బల్ టెంపుల్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ టెంపుల్లో ఉన్న ప్రతి స్టోన్ కూడా మార్బల్ అనమాట. ప్రతిదీ కూడా మార్బల్తోనే అయితే కట్టారు. చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఎంతో చక్కగా ఉంది. ఇక్కడ వీకెండ్స్లో అయితే క్రౌడ్ చాలా ఉంటుంది, రిమైనింగ్ టైమ్స్లో అయితే నార్మల్గా ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం ఒక వ్యక్తి మాత్రమే కట్టారు. ఇటువంటి ఫండ్స్ ఆర్గనైజేషన్ అటువంటి ఏవీ లేదు. ఒక వ్యక్తి సొంత డబ్బుతో ఈ గుడిని అయితే ఎంతో చక్కగా నిర్మించారు. చూస్తున్నారు కదా సోమవారి టెంపుల్ అయితే పక్కనే ఉంది. ఇక్కడ ఈ టెంపుల్లో ఉన్న మహాశివుని విగ్రహం అయితే ఎక్కడ ఇప్పటి వరకు అయితే మీరు చూసి ఉండరు. అంతా చాలా చక్కగా ఉన్నారు స్వామివారు. ఇలాంటి మరిన్ని వీడియో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే వారాహి ఛానల్ చేస్తుంది. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరోసారి హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. పింక్ మార్బుల్ టెంపుల్కి వచ్చేసాం. అదేంటి పింక్ మార్బుల్ టెంపుల్ రాజస్థాన్లో ఉంది కదా అనుకుంటున్నారా? ఆ టెంపుల్ ఇది కాదులేండి. ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరుకి దగ్గరలో అతిబెలి ప్రాంతంలో ఉన్న పింక్ మార్బుల్ టెంపుల్ ఇది. చూస్తున్నారు కదా ఎంతో విశాలంగా ఉంది. అంతేకాదండి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా ఉన్నాయి. ఇక చాలా పెద్ద ప్లేస్ అండి ఇది. ఇంత పెద్ద టెంపుల్ని కట్టిన వ్యక్తిని మీరు చూడాలనుకుంటున్నారా? అయితే చూసేయండి మరి. ఈయనేనండి ఆ మహానుభావుడు. Person constructed this temple. Yeah, okay. Yeah. His person only. Yeah, this person. Person name? Gabor Chinchi Surana. Okay, thank you. మార్బల్ టెంపుల్ ఇక్కడికి ప్రతిరోజు భక్తులు అయితే విపరీతంగా అయితే వస్తూ ఉంటారు. వీకెండ్స్లో అయితే మరీ ఎక్కువగా వస్తారు. ఎందుకంటే ఇది బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఎలక్ట్రానిక్ సిటీ సరౌండింగ్స్లో ఉన్న ఎంప్లాయీస్, వర్క్ చేసే ఐటీ వర్క్స్ అంతా ప్రతి ఒక్కరు కూడా వీకెండ్స్లో తప్పనిసరిగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేస్తారు. సో అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, రిమైనింగ్ టైమ్స్లో అయితే నార్మల్గా ఉంటుంది.
దేవి ఉంది, అలానే ప్రతి చోట అమ్మవారి విగ్రహాలతో అయితే గుడి మొత్తం దర్శనమిస్తుంది మనకు. ఇక్కడ లోపల స్వామివారు అయితే మహాశివుడు ఉంటారు. ఇలాంటి మహాశివుని విగ్రహం అయితే మీరు ఎక్కడా ఇప్పటి వరకు అయితే చూసి ఉండరు. ఈ టెంపుల్లో చాలా విశేషంగా తీర్చిదిద్దారు స్వామివారిని అయితే. ఈ టెంపుల్లో ఏదైనా మనం పూజ కార్యక్రమం చేయాలంటే ముందుగా కొత్త బట్టలు తీసుకొని నీట్గా అయితే రావాల్సి ఉంటుంది. ఎవరైనా కూడా ఇక్కడ పూజ కార్యక్రమం చేయాలంటే అప్పటికప్పుడే వచ్చి ఇక్కడ పూజ కార్యక్రమం అయితే చేయొచ్చు. అయినప్పటికీ ఇక్కడ పొద్దున్నే అయితే అభిషేక కార్యక్రమం అయితే ఉంటుంది. ఆ కార్యక్రమానికి రావాలనుకుంటే పొద్దున్నే 6:00 అయితే ఇక్కడ టెంపుల్కి రావాలి. 6:30 ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని ఇక్కడ చెప్పారు మనకు. అభిషేకం అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే అమ్మవారు ఒళ్ళో బాలుని అయితే కూర్చోబెట్టుకున్న దృశ్యాలు కూడా అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఇలాంటి మరి ఎన్నో విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ తీర్చిదిద్దారు గోపురానికి చుట్టూ కూడా. చూస్తున్నారు కదా ఎంతో విశాలంగా టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ లోపలికైతే కెమెరా అనేది నాట్ అలౌడ్ ఉంది. సో అందువల్ల లోపల స్వామివారిని అయితే నీట్ గా ఫోటో తీయలేకపోయినాం. అయినప్పటికీ ఇక్కడైతే ఈ దృశ్యాలు మనకు కనపడుతున్నాయి కదా, ఎదురుగా కనపడుతున్న మహాశివుడి విగ్రహమే లోపల కూడా ఉంది. అలానే ఉంటుంది విగ్రహం అయితే. మీరు కూడా ఒక్కసారి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకుని దేవుని పార్క్ దేవుని కృప కలగాలని కోరుకుంటున్నాను. స్వామివారి టెంపుల్ పక్కనే మరో టెంపుల్ కూడా అయితే ఉంది ఇక్కడ. టెంపుల్ ఎదురుగా అయితేనే ఉంటుంది మ్యూజియం కూడా. ఈ టెంపుల్ అయితే ఓపెనింగ్స్ టైమింగ్స్ చూస్తున్నారు కదా, మార్నింగ్ 9 AM నుంచి 11 AM వరకు ఉంటుంది. 4 PM నుంచి 7 PM వరకు అయితే మ్యూజియం ఓపెన్లో ఉంటుంది. మ్యూజియం ఈ రోజు అయితే క్లోజ్ లో ఉంది. సో మ్యూజియం సైడ్ మిర్రర్స్ నుంచి ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నాము చూడండి.
ఇక్కడ ఉన్న పూజారిని అయితే అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం గుడి ప్రదక్షిణ గురించి. నమస్కారం స్వామి. వాట్ ఈస్ ద టెంపుల్ హిస్టరీ? ద హిస్టరీ బిలాంగ్స్ టు దిస్ టెంపుల్ ఈస్ బిన్ కన్స్ట్రక్టెడ్ బై వన్ మ్యాన్ దట్ ఈస్ దేవర్చంద్ సురాణా. ఈస్ హీ వాస్ అట్ ప్రెసెంట్ ఈస్ నో మోర్ అండ్ ఇట్ ఈస్ బిన్ కంట్రోల్డ్ బై దేర్ టూ సన్స్ దిలీప్ సురాణ అండ్ ఆనంద్ సురాణ. అండ్ ఇట్ ఈస్ ఈవెన్ it has been everything is done by them and no donation has been accepted. It is one man contribution. Okay, which time is open temple? It is almost more than 10 years. I mean asking temple timings, sir. I mean which from time? morning 6 up till night 9 o'clock it is open, and puja can be done only in puja's clothes, and anybody can do puja. It should be fresh clothes. And which type of pujas we are conducting inside? Normally we abhishekam, that like in the morning abhishek will be done and after that ang puja will be done. Okay, if you want to any booking for before only we need? No, any? There is no booking. Okay, anybody can do puja, but the clothes should be very clean clothes and new clothes. Yeah, new clothes. Okay, thank you sir. Thank you.